బలహీనుడనైన నన్ను యెషయా ఈ స్థలమందు తండ్రి మాట్లాడుటకు ఈ దినం నన్ను పిలిచిన దేవా స్తోత్రాలు. ఈ వాక్యం వింటుండగా మీ బిడ్డల హృదయాల్లో తండ్రి మీ మాటలను భద్రపరచండి. ఆ బిడ్డలు మీ మాట వింటుండగానే తండ్రి మీ వాక్యానికి లోబడి జీవించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని, సమస్తమును మీరే తోడై ఉండి మీ కృప చూపమని యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ముందుకు రండి, ఖాళీ ఉంది కదా, ముందుకు వచ్చేయండి. ఎందుకు కూర్చుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ దినం ఒక చిన్న వాక్యమే సబ్జెక్ట్ కాకపోతే ఈ మాట అనేది మనం వినగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించి దీవించును. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఏది తిన్నా కూడా మితంగా తింటే అది ఆరోగ్యం, అవునా? ఎక్కువ తింటే కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దినం ఏ టాపిక్ ఏది ఇంపార్టెంటో ఆ పాయింట్ మాత్రం మనం పట్టుకుందాము. హల్లెలూయా. ఈ దినం ఏంటంటే టైటిల్ ప్రత్యేకంగా జీవించడం. ఆమేన్. ఎవరి కొరకు? దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలి. మోషే, ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు సింహాసనము మోషే ముందు ఉంది. నెక్స్ట్ ఫరో అంతటి వాడు ఎవరంటే మోషే. మోషే ఐగుప్తులో సకల విద్యలో అనుభవించిన వాడు, నేర్చుకున్నవాడు, మంచి తెలివిపరుడు, జ్ఞానవంతుడైన హెబ్రీయుడైన మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో ఒక ఉన్నతమైన స్థానములో జీవించే అవకాశము ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ ఐగుప్తు ప్రజలలో మోషే చేరిపోలేదు. ఏంటమ్మా? ఐగుప్తు ప్రజలలో మోషే చేరలేదు. అంటే ఐగుప్తులో ఉన్న వాటిని అన్ని విద్యలు నేర్చుకున్నాడే కానీ తనలో ఉన్న స్వభావం ఏంటి అంటే దేవుడిని మరిచిపోని స్వభావం. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వారము రాకపోతే ఒక వారము
దేవునికి దూరమైనామంటే ఎక్కడికి వెళ్ళారో దూరమై ఆ స్వభావం అంతా వాళ్ళలో చేరిపోతుంది. ఏంటి, సపోజ్ ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాంత పరిస్థితులు అన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏంటి, ఆ భాష కానీ ఆ వాతావరణం కానీ మన స్వభావం కానీ ఏంటంటే అక్కడ వాళ్ళకు నచ్చిన విధంగా మనం కనబడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ప్రే దేవుని బిడ్డలారా, సపోజ్ ఒక నెల రోజులు హైదరాబాద్లో ఉండి వచ్చేస్తే ఆ భాష మారిపోద్ది. ఏంటంటే తెలంగాణ ఆ భాష వచ్చేస్తుంది. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తులో పెరిగాడు, ఐగుప్తు జీవితాన్ని చూశాడు, అక్కడ అలవాట్లు అన్ని పద్ధతులు అన్ని చూశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో కలిసిపోలేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పట్లేదమ్మా, మీరు మీరు ఉత్సాహంగా ఉంటే నేను ఉత్సాహంగా చెప్తా. హల్లెలూయా, తిని వచ్చినారు కదా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన పరిస్థితులను బట్టి మనము దేవునికి దూరం కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనలో కనపడాల్సింది క్రీస్తు స్వభావము. ఆమెన్. ఏంటి, మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకటే స్వభావము, ఒకటే గుణము. ఆమెన్. మార్పు ఉండకూడదు. అక్కడికి పోతే ఇంకో రకంగా, ఇంకో చోట ఉన్నప్పుడు ఇంకో రకంగా, ఇంకో పద్ధతిలో అక్కడ జీవించడం, ఇలాంటి మార్పు మనలో ఉండకూడదు. ప్రభు ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే, నువ్వు ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా నీవు ధరించుకున్న ఆ క్రీస్తు స్వభావాన్ని నీవు పోగొట్టుకోకూడదు. ఆమెన్. అది విడిచిపెట్టకూడదు. నీకు సింహాసనం వేసిన, తల మీద కిరీటం పెట్టినా కూడా నీ బ్రతుకు మార్చుకోకూడదు. ఆమెన్. నీవు క్రీస్తు బిడ్డవే. హల్లెలూయా. నువ్వు యేసు రక్తంలో కడిగిన బిడ్డవే కాబట్టి ఎక్కడ పోయినా కూడా మనము క్రీస్తును పోలి నడుచుకుని వారిగా ఉండాలి. ఆమెన్. ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకున్నా, సింహాసనం ఉన్నా సింహాసనం లేకున్నా, తల మీద కిరీటం ఉన్నా కిరీటం లేకున్నా, ధనమున్నా ధనము లేకపోయినా, బంధువులున్నా బంధువులు లేకపోయినా, స్నేహితులు ఉన్నా విడిచిపెట్టినా కూడా మనలో క్రీస్తు స్వభావం ఏమాత్రం కూడా మార్పు చెందకూడదు. ఆమెన్. అది నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం, అది పరిశుద్ధుని యొక్క లక్షణం. పరిస్థితులను బట్టి క్రైస్తవ జీవితం మారేది కాదు, ఊసర వెళ్ళి స్వభావము కాదు, ఏ ఎండకు ఏ గొడుగు పట్టేది కాదు, ఏ పరిస్థితులకు ఆ పరిస్థితులను బట్టి మార్చుకొని జీవించే జీవితము కాదు క్రైస్తవ జీవితము. నిన్న నేడు నిరంతరం ఒకటే అయిన దేవుడు, ఏక రీతిగా ఉన్న దేవుడు, అదే విధంగా ఒక ఆత్మీయుడు కూడా నవ ఏ విధంగా బాప్తిస్వం పొంది ఉన్నాడో, ఈరోజు ఏ విధంగా ఆత్మీయంగా సిద్ధపడుతున్నాడో, రేపటి దినమున ప్రభు వచ్చు వరకు అదే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించువాడే యేసయ్య కుమారుడు కుమార్తె. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు జనాంగం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము ఎన్ని సంవత్సరాలు బానిస జీవితం బ్రతికారో, ఎంత కఠిన శ్రమలు పడ్డారో, ఎంత భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు జీవించారో మనకు తెలుసు. కానీ ఏనాడు కూడా ఐగుప్తీయులతో కలిసిపోలేదు. ఆమెన్, హల్లెలూయా. చాలామంది అవకాశం వస్తే కలిసిపోతారు, వారు వీరైతారు, వీరు వారైతారు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా నీవు దేవుని కుమారుడవు, ఇతరులతో నువ్వు కలిసిపోకూడదు. ఆమెన్. నీకు ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే నీవు క్రీస్తు రక్తంలో కడగబడినావు. ఆమెన్.
మనకు తెలియట్లా ప్రే దేవుని బిడ్డలారా, నువ్వు యేసు రక్తపు విలువ నీకు తెలిస్తే నీ జీవితం విలువ నీకేంటో అర్థమవుతుంది. ఆమేన్. నీ జీవితం విలువ అర్థం కావాలి అంటే నువ్వు యేసు రక్తము ఎందుకు ఖర్చాడో నీ కోసం అది నువ్వు తెలుసుకోగలిగితే ఈ లోకంలో నువ్వు కలిసిపోవు. ఆమేన్. ఈ లోకము ఒక ఐగుప్తు లాంటిది. ఈ లోకం ఐగుప్తు లాంటిది, కానీ ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు మీరందరూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడినారు కాబట్టి దేవుడు తన్ను ప్రత్యేకపరుచుకొని ఈ పరిశుద్ధ స్థలములో మనల్ని కూర్చున్నబెట్టినాడు. నీకు ఒక ప్రత్యేక స్థానం దేవుడు వేసినాడు. ఎందుకు ఇక్కడ వేసాడంటే నిత్య సియోనులో నీ కోసము దాచి ఉంచిన ఆ స్థలంలో నువ్వు బ్రతకాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలమందు నువ్వు కూర్చోగలిగితే ఆ ప్రత్యేక స్థానంలో నువ్వు నిలబడతావు. హల్లెలూయా. దేవుని విడిలారా, ఈ లోకంలో నువ్వు ఐగుప్తు లాంటి శ్రమలు పడుతున్నావు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసపు బ్రతికారు. తరాలు పితరులు మారిపోతున్నారు. మనం అనుకోవచ్చు యేసయ్య రాలేదే, నన్ను విడిపించేవాడు రాలేదే, నన్ను తీసుకొని వెళ్ళేవాడు రాలేదే. తరతరాలు గడిచిపోతున్నాయి. మా అప్పలు ముత్తప్పలు మా తల్లిదండ్రులు తర్వాత మేము మా పిల్లలు వెళ్ళిపోతున్నా కూడా ఇంకా ఈ లోకపు ఇంకా ఈ ఐగుప్తులోనే ఉన్నాము అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, మీరు ఏర్పరచుకున్న బిడ్డలు ఈ ఐగుప్తులో ఉండరు, ఆ నిత్య సియోనులో ఆయన ఉంచడానికి త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. నీవు ఈ లోకంలో కలిసిపోయావా? ఈ లోకంలో కలిసిపోయావా? నీకు విడుదల ఉండదు. నీవు నిన్ను తీసుకుని వెళ్ళడానికి యేసయ్య వచ్చినప్పుడు విడవబడతావు. కాబట్టి అన్ని సంవత్సరాలు శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు ఐగుప్తీయులతో చేయి కలపలేదు. ఆమేన్. వాళ్ళు కలిసిపోలేదు. నువ్వు ఈరోజు శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, బాధలు పడుతున్నావు, ఎందుకంటే నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమేన్. నువ్వు వాళ్ళలాగా కలిసిపోయిన జీవితం నీకు ఉందనుకో, నీకేం ప్రత్యేకత ఉంటుంది? యేసు రక్తము నీ మీద ఎందుకు ఉంటుంది? యేసు రక్తము నీకు కంచెగా ఎందుకు ఉంటుంది? యేసు రక్తము ఎందుకు నిన్ను కాపాడబడుతుంది? ఎందుకు కాపాడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రత్యేక పరుచుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులతో కలవనప్పుడు, ఈ లోకముతో కలవనప్పుడు నీకు విడుదల విమోచన యేసు రక్తములో ఉన్నది. ఆమేన్. మోషే ఈ లోకంలో ఉన్న జీవితం గొప్ప జీవితం కాదనుకున్నాడు. ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తానంటే దాన్ని విడిచిపెట్టి మోషే దేవుని బిడ్డలతో కలిసి ఉన్నాడంటే ఎంత ఆత్మీయ జీవితం మోసేది ఒక్కసారి గమనించండి. ప్రధానమంత్రి పోస్ట్ అంటే అంత చిన్న పోస్ట్ చెప్పండి. ఏమా ఎంత ఉన్నతమైన పోస్ట్! ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించే అధికారాన్ని విడిచిపెట్టినాడంటే ఈ లోకములో తుచ్చమైనవి, ఆటంకపరిచేవి, దేవుని దగ్గరికి రాకుండా, దేవుణ్ణి నమ్మకుండా, దేవుణ్ణి విశ్వసించనీయకుండా, దేవుని వాక్యానుసారంగా జీవింప చేయకుండా ఉండేటివి నీ బ్రతుకులో ఎందుకు పెంచి పోషిస్తున్నావు ఈ అల్పమైన వాటిని? చెప్పండి. లోకంలో కలిసిపోవడానిక ఇవన్నీ ఎందుకు పోషించుకుంటా? దేవుని దగ్గరికి రాకుండా, మనం ఆత్మీయంగా ఎదగకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఆటంకంగా ఉన్న వాటిని మనం ఎందుకు పోషిస్తూ ఉన్నాం? మన శరీరంలో ఎందుకు నీ మనస్సు దేవుని వాక్యం ప్రకారము జీవించాలని ఆశపడుతున్నా నీవు అడుగులు వేయడం లేదు? సగం వరకు వింటున్నావు, మిగతా సగం ఈ లోకంలో కలిసిపోతాను. సగం యేసయ్యతో కలవాలనుకుంటున్నావు, సగం ఈ లోకంతో కలవాలనుకుంటున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఐగుప్తును విడిచిన ఆ మోషేను దేవుడు నాయకుడిగా ఎంచిన
మై గొప్ప స్థానాన్ని ఇచ్చిన దేవుడు, నీవు ఈ లోకంలోనూ కలిసిపోకుండా నువ్వు ప్రత్యేకపరచుకుంటే రేపటి రాకడలో యేసయ్య నిత్య జీవంలో నీకు ఒక మహిమ కలిగిన స్థానం దేవుడు ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఈ లోకంలో నువ్వు ప్రత్యేకంగా జీవించు. మరి మోషేను అంతటి ఇశ్రాయేలు ప్రజలు చూసే విధంగా దేవుడు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు? నేను స్పెషల్గా ఉండాలనుకున్నాడు మోషే. నువ్వు ఈ లోకంలో, ఈ లోకానికి నువ్వు ప్రత్యేకంగా కనపడాలి అంటే ఈ లోక విషయాలలో నువ్వు కలవకుండా నువ్వు దేవునికి దగ్గరైనప్పుడు దేవుడు నీ జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచుతాడు. ఆమెన్. మోషేలాగా నీవు కూడా ఒక స్థానం దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తామర పువ్వు ఉంటుంది. ఏమన్నా నిద్ర వస్తుంది అప్పుడే ఆవలిస్తున్నారు. తామర పువ్వు ఉంటుంది, ఎక్కడుంటుంది? ఎక్కడమ్మా? ఇంట్లోనా? ఎక్కడుంటుంది? నీళ్ళలో. అంటే లోపల ఉంటుందా పైన ఉంటుందా? అంటే కలిసి ఉంటుందా సపరేట్గా ఉంటుందా? స్పెషల్గా ఉంటుంది. హల్లెలూయా. మనం ఆ విధంగా దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే లోకం నిన్ను చూడగలుగుతుంది. హల్లెలూయా. దేవుని దృష్టి నీపై పడుతుంది. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే, అందరూ వేషాలు వేసుకున్నారు, నువ్వు వేషాలు వేసుకుంటే మరి నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఎలా గుర్తుపడతాడు చెప్పండి? అందరూ రంగులు పూసుకున్నారు, నువ్వు రంగు పూసుకున్నావు, మరి నా కుమారుడు, నా కుమార్తె ఎక్కడుంది చెప్పండి? దేవునికి ఒక ప్రత్యేకత కావాలి. ఆమెన్. నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఏమనుకో చెప్తాను, అందరు రంగురంగుల డ్రెస్సులు వేసుకొచ్చినారు. ఏమా, ఒక తెల్లటి వస్త్రం వేసుకున్నారు అనుకోండి, అందరిలో అతన్ని ప్రత్యేకంగా చూస్తారా లేదా? చూస్తారా? అలాంటి ప్రత్యేకత క్రీస్తులో ఉన్న మనకు, క్రీస్తు కొరకు ప్రత్యేకంగా జీవించే వారిగా మనం నిలబడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కలిసిపోకూడదు. ఏంటి? మా వాడే అని చేసి కలిసిపోకూడదు. మీ వాడు కాదు, నువ్వు దేవుని వాడివి. ఆమెన్. అతను ఎటువంటి వాడో పక్కన పెట్టండి. నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎన్నడి లోకంలో కలిసిపోయే విధంగా నువ్వు జీవించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడవు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నలుగురు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నలుగురు వచ్చి నిన్ను వాళ్ళలోకి కలిసిపోయే విధంగా ప్రేరేపిస్తాడు. తావురా ఏం కాదు. ఏంటి తావురా ఏం కాదు, తాగేస్తే ఏమవుద్ది? కానీ నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏముంది? నీకు ఒక ప్రత్యేకత. నువ్వు కలిసిపోని జీవితం నీది. ఏముంది లేదా, పాలు నీళ్ళు కలిసిపోతాయి కదా అని చేసినావు అనుకో, అయిపోయి. ఏంటి అలా కలవకూడదు. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ఈ లోకములో నీకున్న ప్రత్యేకత దేవుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి నీవు ఈ లోక విషయాల్లో, ఈ లోక జీవితంలో ఎన్నడూ కలవకూడదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు ఏముండాలంటే ఒక ప్రత్యేకత ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2:8 ఆ నీతిమంతుడు
అంశాలు నేను చదువుతాను. ఆరు నుంచి చదువుతాను. సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాడికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొనుచు వచ్చెను. ఆమెన్. హల్లెలూయ. లోతు ఎక్కడున్నాడమ్మా? ఎక్కడ? మీరేం తలు దించుకున్నారు, పైకెత్తండి. ఎక్కడున్నాడు లోతు? సొదొమ గొమొర్రా. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నా కూడా ఎలా బ్రతికాడు? నీతిమంతుడిగా బ్రతికాడు. కలిసిపోయినాడా? మీరే ఇంకా తల దించే ఉన్నారు ఎందుకో మరి. తల ఎత్తండి పైకి, వినండి. లోతు సొదొమ ప్రాంతములో నివసిస్తున్న, సొదొమలో ఉంటున్న ఆ లోకపు సహవాసంలో కలిసిపోకుండా ప్రత్యేకముగా ఉన్నవాడే నీతిమంతుడిగా జీవించినాడు. ఆమెన్. హల్లెలూయ. హల్లెలూయ. కాబట్టి ఆ లోతు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి తప్పించబడి ఉన్నాడు. ఆమెన్. కలిసిపోలా. కొంతమంది ఏం చేస్తారు, ప్రవూరంతా ఒకటి, నేను ఒక విధంగా ఉంటే బాగుంటుందా? ఊరంతా పాడైపోయింది, నేను ఒక్కడిని పరిశుద్ధంగా ఉంటే బాగుంటుంది, వాడితో పాటు నా జీవితం కలిసిపోవాలా? లోతు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడుగా అంత పాపపు జీవితం జీవిస్తున్న లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, లోతు కుటుంబము నీతిమంతుని కుటుంబముగా రక్షింపబడి ఉన్నది. ఆమెన్. దేవుని కొరకు ఒక ప్రత్యేకతంగా జీవించగలిగినది, దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా అనిపించబడిన కుటుంబం ఏది అయ్యా అంటే లోతు కుటుంబం. ఆమెన్. హల్లెలూయ. ఆ గుర్తింపు ఈ దినము క్రీస్తు బిడ్డవైనా క్రీస్తు కుమారుడివైనా కుమార్తెవైనా నీవు ఆ సాక్ష్యాన్ని దినం పొందుకుంటున్నావా? లేకుంటే లోక విషయాలలో మనం కలిసిపోతున్నామా? లోతు కుటుంబం ప్రత్యేకంగా ఉంది. సమాజంలో ఎన్ని పాపాలు జరుగుతున్నాయో, లోకంలో ఎంత విచ్చల విడిగా పాపము రేకెత్తుతున్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తన కుటుంబం మాత్రాన్ని ప్రత్యేకపరుచుకుంది లోతు కుటుంబం. ఆమెన్. హల్లెలూయ. ఆ కుటుంబం మాత్రం ప్రభువు చూడగలుగుతున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభువు రక్షించాలనుకుంటున్నాడు. ఆ కుటుంబం కలిసిపోయే కుటుంబం కాదు. హల్లెలూయ. అవకాశాలు ఉన్న కలిసిపోయే కుటుంబం కాదు లోతు కుటుంబము. మనమైతే ఆ స్థలంలో ఉంటే, మనం ఆ స్థానంలో ఉంటే ఏమి చేయగలుగుతామో? లోతులాగా ప్రత్యేకంగా దేవునికి కనబడదామా? ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఈ లోకంలో కలిసిపోయావా? నువ్వు నా కొరకు ప్రత్యేకంగా ఉన్నావా? చెప్పండి, లోతులాగా మీరు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా? ఆ ప్రాంతంలో ఉన్నవారిలా కలిసిపోయే జీవితం మీకు కావాల? ప్రభు మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళు నువ్వు కలిసిపోయి జీవిస్తావు లోకంతో? ప్రత్యేకంగా ఈ లోకంలో నువ్వు కనపడాలనుకోవా? చెప్పండి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు కలిసిపోయావు కాబట్టి ఓడిపోయే స్థితిలో నీవు ఈరోజు ఉన్నావు. ప్రత్యేకంగా ఉంటే నీవు ముందున్న వాటిని చూస్తూ నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటావు. ఆమెన్. ఇంకా మనం వాక్యం వినకుండా, వాక్యం విడిచిపెట్టకుండా, వాక్యం విడిచిపెడుతూ అసంపూర్ణమైన జీవితం జీవిస్తే రేపటి దినమున ప్రభువునకు లెక్క అప్పగించాలి. సీరియస్గా చెప్తున్నా, జాగ్రత్త వినండి. వారం వారం వాక్యం వింటాము, వెళ్తున్నాము, లోకంలో కలిసిపోతున్నాం. ఆదివారం మాత్రమే దేవుని మందిరంలో మనం బాగా కనబడుతున్నాము.
బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే నలుగురు చూసి నువ్వు నేను చూసిన మందిరానికి వెళ్తున్నా అనుకునే ఆలోచన మనస్సు మన కొంతమందిలో ఉండొచ్చు. కానీ ఆ ఒక్కరోజైనా మిగతా రోజులు కూడా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడుతున్నావు. ఆమెన్. జాగ్రత్త, నువ్వు అసంపూర్ణంగా మిగతా రోజులు జీవించి ఆదివారం ఒక్కటే నేను సంపూర్ణిగా అవుతానంటే కాదది. దేవుడు నీ ముందున్న పరుగు నీవు వాక్యానుసారంగా సంపూర్ణంగా జీవిస్తూ దేవునిలో దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ ఆహారాన్ని తింటూ నీవు సమృద్ధి కలిగిన ఆరోగ్యముతో జీవముతో నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళగలిగితే రేపటి దినమున ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు సంపూర్ణుడిగా ఉంటావు. ఆమెన్. ఈరోజు తేలిపోతాం మనం ఎవరో, గోధుమలు ఎవరో, గురుగులు ఎవరో, గొర్రె చర్మాలు ధరించుకున్న తోడేళ్ళు ఎవరో. ఎందుకు ఈ మాటలు అంటే ప్రే దేవుని బిడ్డలారా, ప్రభువు సమీపమై ఉన్నాడు. ఆమెన్. నీకు ఒక ప్రత్యేకత కావాలి. నువ్వు కలుసుకునే జీవితం నీలో ఉండకూడదు. ఈ లోకంలో నువ్వు కలిసిపోయావంటే నువ్వు ప్రభువును చూడలేవు. ప్రభువు రాకడ నువ్వు గుర్తుపట్టలే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంకా నువ్వు మోకాళ్ళు వంచడం లేదేమో, ఇంకా నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడం లేదేమో, ఇంకా దేవుని వాక్యానికి నీ జీవితం నువ్వు అప్పగించుకోకపోతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ప్రత్యేకత నీలో లేదు. ఇంకా లోకంతో కలిసి ఉన్నావు, కానీ దేవుని కొరకు ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకత మనలో లేదు. ప్రియ దేవుని ఈ లోక అక్రమాలలో చాలా మంది కలిసిపోతా ఉన్నారు. పాపము చేయడానికి, తప్పు చేయడానికి, నీతి తప్పడానికి, అన్యాయం చేయడానికి ఈ లోక విషయాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకా కలిసిపోయి బ్రతుకుతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు నీకు ఒక ప్రత్యేకత కావాలి. నువ్వు కలిసిపోయిన జీవితం జీవిస్తే ఎలా? నీ రక్తము, నా రక్తము నీపై ప్రోక్షించిన వాళ్ళపై లేదు, నీపై ఉంది. నా రక్తంలో నువ్వు కడగబడిన వాడవు, నువ్వు మరలా పోయి ఆ మురికిలో ఎందుకు చేరుతావు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోతు వారి అక్రమ క్రియలలో చేరకుండా సపరేట్గా నిలబడినాడు. ఆమెన్. బాధపడుతున్నాడు, మనస్సు ముంచుకుంటున్నాడు, ఎన్నో సమస్యలు, కఠినమైన జీవితం, ఆ యొక్క శ్రమలలో, ఆ కష్టాలలో ఆ లోతు కుటుంబము దేవుని కొరకు నిలబడి ఉన్నది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చూడన కూర్చుండక, ఎవరి ఆలోచన, ఎవరి యొక్క సహవాసములో నువ్వు కలిసిపోతున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మంది పాపం చేసే వారితో మన ఆలోచనలు కలిసిపోతూ ఉంటాయి. ప్రే దేవుని బిడ్డలారా, ఎటువంటి వారితో నీ సహవాసం చేయడానికి నీ మనస్సు కలిసిపోతుంది ఒకసారి గమనించండి. వాక్యం చెప్తు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరి ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తున్నావు? దేవుని వాక్యానుసారమైన దేవుని ఆలోచనలో నువ్వు నడవగలుగుతున్నావా? దేవుని సహవాసంలో నువ్వు నడవగలిగితే నువ్వు ప్రత్యేకంగా నువ్వు దేవుని కొరకు నిలబడతావు. ఆమెన్. ప్రత్యేకముగా దేవుని కొరకు నిలబడతావు. ఈ లోకంలో ఉన్న వారు నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఆలోచనలు చెప్పేవారు కావచ్చు. నీ జీవితము ప్రత్యేకింపబడినది, వారితో కలిసిపోకూడదు. ఆమెన్. చాలా మేం ఒకటే అండి, మీరు మీరు ఒకటే కావచ్చు, కానీ నువ్వు కలిసిపోయావా? సదమ గుమర్రాలు ఏమైనా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నవాడు ఎలా రక్షింపబడినారో, దేవుని కొరకు భక్తి కలిగిన జీవితం జీవించిన వాళ్ళు ఎలా రక్షించబడి కాపాడబడినారో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు ఎవరిని చూస్తాడు తెలుసా? కలిసిపోని వాళ్ళను ప్రభు చూస్తాడు. ఆమెన్. నోవహు దినాలలో ఆకాశములో నుండి భూమి వైపు చూస్తే నోవహు కుటుంబం మాత్రం కనపడుతుంది దేవునికి. ఆమెన్.
అబ్బా నా కుమారుడు కలవడు ఎవరితో, పాపపు జీవితంతో కలవడు, ఒక ప్రత్యేక జీవితాన్ని ప్రభు ఆకాశం నుండి చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా మనం ప్రభు కనపడాలి. ఆమేన్. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. నిన్ను నన్ను చూస్తే మనం కలిసిపోయినామా కలవని వారుగా ఉంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి. నోవహు దినాలలో ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇయ్యబడుచు స్థలాలు కొంటూ పొలాలు కొంటూ వ్యాపారాలు చేసుకుంటూ విస్సల విడిగా జీవిస్తున్నారు. అటువంటి దినాలు ఇప్పుడు జరుగుతున్న దినాలు. ఆ దినాలలో మనం ఇప్పుడు మరలా ప్రవేశించినాము. ఇప్పుడు జరిగేది కూడా అదే. చూసావా రేట్లు ఎలా ఉన్నాయో స్థలాల రేట్లు? డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర విపరీతంగా ఉంది. తినడానికి ఉంది, తాగడానికి ఉంది, సుఖించడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ ప్రభువు ఆకాశం నుండి ప్రే దేవుని బిడ్డలారు ఒక్కసారి చూస్తే ఎవరు కలిసిపోని కుటుంబాలు? ఏంటి ఇంతమంది ఈ సంఘానికి వెళ్తారు, వీళ్ళందరూ కలిసిపోయే కుటుంబాలేనా? అంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒక్క కుటుంబం రక్షింపబడింది. ఒక్క కుటుంబం నీతిగా జీవించింది. ఈరోజు పరలోకం నుండి చూస్తున్న ప్రభువు నీ కుటుంబాన్ని చూడగా ఒక ప్రత్యేకత నీ కుటుంబానికి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారమ్మా? ఒక ప్రత్యేకత నీ కుటుంబానికి ఉండాలి. ప్రభు చూసే కుటుంబంగా నీ కుటుంబం కనబడుతుందా? విని వదిలేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమందు నాలో నుండి మీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకత కావాలి మీకు. దేవుడు చూసే ప్రత్యేకత, దేవుడు ఆకర్షించే ప్రత్యేకత నీలో కనపడుతుందా? అంతమంది పాపులలో ఒక్క నోవహు మాత్రము, కుటుంబం మాత్రము కనబడతా ఉంది. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు సిద్ధపరిచాడు వాడను, ఆ యొక్క కుటుంబము రక్షించబడి ఉన్నది. హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీవు కూడా ప్రత్యేకముగా దేవుని కొరకు కనబడు వారిగా ఉండాలి. ఆమెన్. సమయలు రాసిన మొదటి సమయలు గ్రంథం 15:6 చదువు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అమాలేకీయులలో మీరు ఉండకూడదు, కలిసిపోవద్దు వారితో. మీరు కలిసిపోయేది ఈ అమాలేకీయులు ఎవరంటే లోక సంబంధమైన ఆలోచన గలవారు. వారితో మీరు కలవకుండా మీరు ప్రత్యేకంగా ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారితో మీకు స్నేహం ఏంటి? వారితో ఎందుకు ఎప్పుడు కలుసుకొని జీవిస్తూ ఉంటారు? వాళ్ళు వేరు, మీరు వేరు, వారిలో నుండి మీరు బయటికి రమ్మంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో నుండి మీరు బయటికి రావాలా? బయటికి వచ్చి ప్రభు సన్నిధిలో మీరు కూర్చోవాలి. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు వేరుపరచబడిన వారు. ఈ లోక ఆలోచనలతో, ఈ లోక విషయాలతో స్నేహము చేసే వారితో మీకు సహవాసం ఎందుకు? ఎందుకమ్మా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? రోజు ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావు?
ఎవరిని చూసి వారిలాగా నువ్వు జీవించాలనుకుంటున్నావు? కొంతమంది కొన్ని ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ కుటుంబం లాగా మేము కూడా జీవించాలి, వాళ్ళ కుటుంబం లాగా మేము కూడా బాగా సంపాదించాలి, వీళ్ళలాగా మేము జీవించాలి అంటే ఎవరితో నువ్వు కలిసిపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయంటున్నాడు ప్రభు. నువ్వు వారి ఆలోచనలో నువ్వు చేరొద్దు, వారి ఆలోచనలో నుండి నువ్వు బయటికి రా. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కలిసిపోయి ఉన్నావు, నువ్వు అందరితో కలిసిపోతున్నావు ఈ లోకంలో. జాగ్రత్త, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, నువ్వు అలా కలవకూడదు. నీవు, నీకొక ప్రత్యేకత ఉంది కాబట్టి నువ్వు వాటిలో నుండి వారితో కలిసిపోకుండా నువ్వు బయటికి రా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీకు ఒక గొప్ప జీవితం ఉంటుంది. రూత్ ఉంది. రూత్ తన భర్తను పోగొట్టుకున్నప్పుడు రూత్ ఏం చేసిందంటే లోకంలోనికి వెళ్ళిపోయి కలిసిపోవాల. కలిసిపోయిందా చెప్పండి, కలిసిపోయిందా? తనకు అవకాశాలు ఉన్నాయి కలవడానికి, ఓర్ప పోయింది, కానీ రూతు పోలేదు. ఓర్ప లోకంలోకి వెళ్ళిపోయి తనకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి లోకంలో కలిసిపోయింది. ఓర్పాను గురించిన సాక్ష్యం బైబిల్లో లేదు. ఆమెన్. ఓర్పాకు సాక్ష్యమే లేదు. కానీ రూతు లోకంలో కలిసిపోకుండా, లోకంలో కలిసిపోకుండా మీ దేవుడే నా దేవుడని ప్రత్యేకించుకొని మరి నయోమితో బెత్లెహేమునకు వెళ్ళింది. ఆ రూతుల్లో నుండి మరి నజరేయుడైన యేసయ్య వచ్చి ఉన్నాడు. ఆమెన్. ఆ బోయేజు వంశములో నుండి, ఆ బోయేజులో నుండి దావీదు వచ్చినాడు. ఆ దావీదు వంశములో నుండి నజరేయుడైన యేసు క్రీస్తు ఈ లోకమును రక్షించడానికి, నిన్ను రక్షించడానికి, మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమెన్. రూతే కలిసిపోయింటే, రూతు కలిసిపోయింటే, ఓర్ప కలిసిపోతే ఏ జీవితం ఉందో, రూతు కలిసిపోతే ఏ జీవితం ఉందో దేవుడు నీ కళ్ళ ముందు పెడుతున్నాడు. నువ్వు ఈ లోకంలో కలిసిపోతావా? రూతు లాంటి ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలా? రెండే ఆలోచన. కలవద్దు, కలిసిపోయావంటే నీకు జీవితం ఉండదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. యేసయ్య తన రక్తము చేత నిన్ను కడిగాడు. ఎందుకు ఈ లోకపు ఆలోచనతో? లోకం ఏం చెప్తుంది? నీకు భర్త లేడు కదా, నీకు నచ్చిన వాడిని చూసుకొని వివాహం చేసుకో. ఎవరితో కలిసిపోయి ఈ ఆలోచనలు చేస్తుంది? ఈ లోకంతోనా? రూత్ భర్త పోయినా కూడా అలాంటి లోకపు ఆలోచనలో కలిసిపోలా. దైవికానుసారమైన భక్తి కలిగి దేవుడిని పట్టుకుంది, దేవుడిచ్చిన భర్తను పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కలిసిపోయి నీ కుటుంబ జీవితాన్ని ఎంత నష్టపోతున్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి వచ్చే అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక శ్రేణి మీ ముందు పెడతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:31 దగ్గరగా హలలోయ చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హలలోయ. 11:31 ఏం బాగా మంచిగా హలలోయ చెప్తున్నారు. రాహాబను వేశ్య చాలము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఆమెన్. హల్లెలూయ. ఏంటంట రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపక. ఆమెన్. రాహాబను వేశ్య దేవుని యొక్క బిడ్డలను గుర్తుపట్టింది.
ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రాంతములో మీరు అడుగుపెట్టబోతున్నారు, మా ప్రాంతాన్ని అంతా కూడా మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. మీ దేవుడు గొప్ప దేవుడు అని రాహాబన వేష గుర్తుపట్టింది. ఆమేన్. ఎందుకు గుర్తుపట్టింది, ఎందుకు దేవుడిని ఎరిగింది అంటే ఆ లోక ఆ ప్రాంతములో ఉన్న వారితో ఆ రాహాబు చేర్చబడలేదు. ఆమేన్. హల్లెలూయా. కలిసిపోలా. దేవుని కార్యాలేంటో తనకు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తనకు తెలుసు. ఆ ఎర్ర సముద్రమును చీల్చి మిమ్మల్ని నడిపించాడు, ఆ అరణ్య మార్గములో మేఘస్తంభమై నడిపించాడు, మన్నాను పోషించాడు, బండ నుండి నీళ్ళిచ్చిన ఆ గొప్ప దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతుంది, కానీ అయ్యా మీరెవరో నాకు తెలుసు, కానీ వారితో సమాధాన పడి మీరు వచ్చేటప్పుడు నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నమ్ము రక్షించండి. ఆ లోకస్తులతో రాహాబు చేరల. రాహాబు ఎవరమ్మా? ఒక వేశ్య. ఒక వేశ్యనే విశ్వాసమును బట్టి రక్షింపబడింది. అంటే ఒక వేశ్యనే వాక్యాన్ని నమ్మి రక్షింపబడినప్పుడు నీవు ఏ విధంగా విశ్వసించి నమ్ముతున్న వాక్యాన్ని? ఆమెన్. చెప్పండి, దేవుడి వాక్యాన్ని నమ్మడానికి నీకెంత కాలం సమయం కావాలి? వాక్యానుసారంగా జీవించడానికి నీకెంత సమయం కావాలి? ప్రే దేవుని బిడ్డలారా, ఆ వేశ్యకున్న సాక్ష్యం చూడండి, ఆ రాహాబుకున్న సాక్ష్యం చూడండి. వారిని గుర్తుపట్టి వీళ్ళు దేవుని బిడ్డలు. విశ్వాసమును బట్టి నశింపక ఆమె రక్షింపబడి ఉన్నది. ఆమెన్. ఎంత గొప్ప సాక్ష్యం! ఎన్నాళ్ళినాలా మనం వాక్యాలు? వారం వారం సంవత్సరాలు క్యాలెండర్లు తిరిగిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా రక్షింపబడడానికి కూడా మనకు మనస్సు రావడంలా. తీసుకుంటామన్నా, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటాము. గుడ్ ఫ్రైడేకు అంతవరకు ఏం చేస్తాడు, ఏం చేస్తారమ్మా అంతవరకు? గుడ్ ఫ్రైడే వరకు కొంతమంది గుడ్ ఫ్రైడేకి ఇస్తారు, కొంతమంది క్రిస్మస్కు తీసుకుంటానన్న. రక్షింపబడడానికి రక్షణ అంత దేవుడు ఉచితంగా ఇస్తే ఆ రక్షింపబడడానికి మనస్సు లేక ఈ లోకంలో ఇంకా కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇంకా ఆశ లేక ఇంకా లోకంతోనే కలిసి ఉన్నావు నువ్వు. కాబట్టి నువ్వు వేరుపరచబడకుండా నీవు ఈ లోకముతో అంటు కట్టబడి ఉన్నావు. ఒక వేశ్య దేవుని కోసము, దేవుని బిడ్డల కోసము సహకరించి ఆ వాటలకు తన జీవితాన్ని సమర్పించుకొని ఆ యొక్క ఎర్రటి దారమును కట్టుకుందంటే రక్షింపబడింది. యేసు రక్తము చేత ఆ కుటుంబము కడగబడి ఉంది కాబట్టి నశింపక ఆ కుటుంబము రక్షింపబడి ఉన్నది. ఆమేన్. కానీ ఈరోజు నువ్వు రక్షింపబడిన వంటూ కూడా నువ్వు నశించిపోతున్నావు. ఎందుకు? ఎన్నాళ్ళు కావాలి మనకు వాక్యము? ఎన్నాళ్ళు సేవకుడు వారం 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 చెప్పాలా మీకు వాక్యము? ఈ విధంగా వాక్యానుసారంగా ఉండండి అంటే జీవించలేమా? చెప్పండి అమ్మా. ఇంత సూటిగా మాట్లాడుతున్నారు ఎందుకు తెలుసా? మనకు ఆరంభమయ్యే జీవితం ఇక్కడ కాదు, పరలోకములో. హల్లెలూయా. ఇది కాదు మన జీవితం, పరలోకములో. అప్పుడు అనుకుంటారు ఇక్కడ కనిన బిడ్డలు, ఇక్కడ పాలు తాగి పెరిగిన బిడ్డలు, ఇక్కడ బలపడిన బిడ్డలందరూ ప్రియ దేవుని బిడ్డలారా ఆ నిత్య సియోనులో నిలబడతారు ప్రభు ముందు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకింత వేదన, ఎందుకింత బాధ అంటే ఏ ఒక్కరు విడవబడకూడదు అని. ఆమేన్. హల్లెలూయా. ఎన్నాళ్ళు సువార్త వింటారు,
కొత్తోడువే, నువ్వు అన్ని నువ్వే, నువ్వు క్రీస్తు బిడ్డవు కాదా? యేసు రక్తంలో కడగబడలేదా? ఎన్నాళ్ళు ఇంకా వాక్యం విని బలపడాల, బలపడాలి, ఎన్నాళ్ళు బలపడతావు? ఒక్క మాట కాదా ఈరోజు కలవద్దు లోకంతో అన్న మాట నీ మనసులో ఉంటే, ఈ లోకపు విషయాలు నువ్వు కలవకుండా నువ్వు దేవుని కొరకు నిలబడి ఆ మాట సరిపోదా? గంటలు 2 గంటల ప్రసంగం కావాలా? ఎన్ని గంటల ప్రసంగం కావాలి మనకు మారడానికి చెప్పండి? ఇప్పుడిప్పుడే అన్నయ్య కొద్ది కొద్దిగా మారుతున్నాను అంటే, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మారుతుంది, ఇంకా టైం పడుతుంది మారడానికి. ఆ లోపల నువ్వు పరిగెత్తాల్సిన జీవితం, నడవాల్సిన జీవితం, దేవుడు ఉద్దేశించిన జీవితం నువ్వు జీవించకపోతే, అసంపూర్ణంగా ఉంటే రేపు పొద్దున ప్రభు ముందు ఏం చెప్తావు నువ్వు? సమాధానం రహాబ్ అనే వేశ్య ఎన్ని ప్రసంగాలు విని మారింది? మనం ఎన్ని ప్రసంగాలు విని మారాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వేశ్య మారగలుగుతుంది అంటే, ఈరోజు మనము యేసు రక్తంలో కడగబడి యేసయ్య నమ్మి ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా మారడం లేదు అంటే, నువ్వు కలవలేదా ఈ లోకములో? నువ్వు కలిసి పోలేదా ఈ లోకములో? నీవు కలిసిన జీవితము నీకు లేదా అని ప్రభు అడుగుతున్నాడు. ఇది నమ్ము దేవుని బిడ్డలారా, నువ్వు ప్రత్యేక పరుచుకున్న వాడవైతే ఒక్క మాట చాలు నీకు, హల్లెలూయా, ఒక్క వాక్యము చాలు క్రీస్తు కొరకు నిలబడడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి, ఒక్క వాక్యము చాలు నీకు. అనుభవంలో లేని బిడ్డలుగా మనం మిగిలిపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు కంటిన్యూగా వింటూనే ఎన్నాళ్ళు వింటామో? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్న మాట హల్లెలూయా. కాబట్టి రాహాబు దేవుని బిడ్డలను గుర్తుపట్టి అవిధేయురాలు కాకుండా కాపాడబడింది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తను తానేంటంటే ప్రత్యేకపరుచుకుంది. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోక విషయాలలో నుండి మనము కలిసిపోకుండా మనము కూడా ఒక ప్రత్యేక స్థానం మనకు అంటూ ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 13:25 ముగించేస్తా. చాలు, హల్లెలూయా. వినండి, ఇంకా ఇదేంటంట, ఒక పొలం. ఆ పొలంలో ఏమున్నాయమ్మా? ఏమున్నాయి? తల ఎత్తండి పైకి బాగా, నా వైపు చూడండి, వినండి, చివరికి వచ్చేస్తాం. ఏమున్నాయి? గోధుమలు ఏమున్నాయి? ఇంకోటి పురుగుల గురుగులు. ఏంటి? గోధుమలు గురుగులు. మనం గోధుమల గురుగులమా? చెప్పాలి, గోధుమల గురుగుల మనం. గోధుమలు, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో కూడా ఏముంటాయంటే, ఏముంటాయమ్మా సంఘంలో? గోధుమలు, గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. చెప్పండి గట్టిగా. గోధుమ గురుగులు ఉండవా? గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమయం వస్తుంది గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతాయి. సాతాను వస్తాడు, సంఘంలో ఏం చేస్తాడంటే గోధుమలతో పాటు గురుగులను కూడా విత్తుతాడు. మనం అనుకుంటాము ఈ గురుగులు ఎప్పుడు బయటపడతాయి? ఈ గురుగులు ఎవరు తెలుసా? ఎవరు గురుగులు? మనమందరం గోధుమలు కావాలని కోరుకుంటున్నా, హల్లెలూయా. గురుగులు ఉండకూడదు, కానీ గురుగులు ఉంటాయి ప్రతి సంఘంలో. ఈ గురుగులు ఏంటి తెలుసా?
లోకంతో కలిసిపోయేట. ఇప్పుడు చెప్పండి ఎవరు గోధుమల గురుగులు? ఈ గురుగులు ఎవరు తెలుసా? లోకంలో కలిసిపోతారు. గోధుమలు లోకపు జీవితం గోధుమల్లో ఉండదు. ఆమెన్. ఇక్కడ గోధుమ ఈ పొలంలో ఆయన వేసిన పొలంలో ఈ సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఈ గురుగులు ఏం చేస్తాయి తెలుసా? ఇక్కడ ఉంటాయి, గోధుమలు ఉంటాయి, అయిపోతానే లోకంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయంటే మొత్తం కలిసిపోతాయి. లోకంలో కలిసిపోతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే గోధుమలాగా ఉంటారు. కానీ గురుగులే లోకపు జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకపు స్వభావము, లోకపు ప్రవర్తన ఈ గురుగుల్లో ఉంటుంది. జాగ్రత్త. మనం అనుకుంటాము అబ్బో పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు బాగా తెల్ల బట్టలు వేసుకుని వస్తారు మందిరానికి, మంచి ప్రార్థనా పరులు, నీ పక్కనే ఉంటాడు. అది నీ గోధుమను గురుగు, నీకు అర్థం కాదు. నీతో పాటు పెరుగుతుంది పక్కనే, నీతో పాటు సమానంగా పెరుగుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గురుగులు ఎవరంటే లోకములో కలిసిపోయి జీవించే జీవితం కలిగిన వాళ్ళు. ఆమెన్. ఈ గోధుమలు ఏంటంటే దేవుని కోసము, దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఈ గురుగులను దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? కోతకాలం వస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కోస్తాడు. కోర్చి ఒక చోట చేర్చి అగ్నితో కాల్చి వేస్తాడు. ఆమెన్. మనలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించకుండా యేసు కొరకు ఈ లోకములో మనము ఒక ప్రత్యేకమైన స్థానములు నిలబడకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, కలిసిపోయే వారిలాగా ఉంటే గురుగులు ఏమైపోతారంటే కాల్చివేస్తారు. గోధుమల స్వభావము ఎక్కడ ఉన్నా దేవుని కొరకు నిలబడే వారిగా ఉంటారు. ఆమెన్. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో బయట వెళ్ళినా కూడా అదే జీవితం కలిగి ఉంటారు. ఆమెన్. హల్లెలూయ, హల్లెలూయ. నటించడం తెలియదు, మోసం చేయడం తెలియదు, ఇదంతా లోకంలో కలిసిపోయే స్వభావము. ఇది గురుగులు. సంఘాలకు వస్తారు వీళ్ళు కూడా, బయటికి పోతే మామూలే. లోకంలో ఏ తీరు ఉందో అదే పరిస్థితిలో మనం జీవిస్తారు చాలా మంది. ఈ జీవితాన్ని మీరు విడవగలిగితేనే రేపటి దినమున అగ్నిలో నుండి తప్పించుకోగలుగుతారు. ప్రే దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు గోధుమల వలె పరిశుద్ధమైన జీవితము దేవుని మందిరంలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒక మంచి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు చేసుకో. గోధుమలు దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే ఎంత పరిశుద్ధంగా ఉంటామో, ఎంత పవిత్రంగా మనం ఉంటామో, బయటికి వెళ్ళినప్పుడు కూడా మన జీవితం కూడా అటువంటి పరిశుద్ధమైన జీవితము దేవుని కొరకు జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే ఈ లోకం నిన్ను చూస్తుంది, నీకు ఒక ప్రత్యేకతను చూస్తుంది, నువ్వు క్రీస్తు బిడ్డవని గుర్తుపడుతుంది. నువ్వు వాళ్ళలాగే స్వభావం ధరించుకుంటే, వాళ్ళలాగా నువ్వు కూడా మారిపోతే, నువ్వు క్రీస్తు బిడ్డవి ఎలా అవుతావు, క్రీస్తు స్వభావం కలిగిన వాడివి ఎలా అవుతావు, ఒకసారి మీరు ఆలోచన చేయవలసిన వారిగా ఉండాలి. ప్రే దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చివరిగా 7:15 చదవండి. చాలు. ఈ యొక్క ఇటువంటి వారు ఉంటారు కొంతమంది. ఏంటంటే
ఎలా ఉంటారంటే పైన పైన ఏం వేసుకుంటారంట గొర్రె చర్మం. ఏంటి గొర్రె చర్మం? కొంతమంది విశ్వాసులు ఉంటారు పైకి ఏంటంటే గొర్రె చర్మము, లోపల తోడేలు, పైకి తెల్ల బట్టలు, లోపల చూస్తే తోడేలు స్వభావం. బయటికి పోయిందంటే అయిపోయింది. అటువంటి వారు కూడా ఉంటారు. సేవకులమే జాగ్రత్త, ఆ సేవకుడు ఏ స్వభావం కలిగిన వాడు. సేవకులే మీ సేవకుడు ఎటువంటి వాడు? ఏ సేవకుడి దగ్గరికి ఏ సేవక ఏ బోధలో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచన వచ్చి అబద్ధ బోధకులు అంట. వీళ్ళ స్వభావం ఏంటంట? తోడేలు స్వభావం. పైకి గొర్రె బొచ్చు ధరించుకుంటారు. మేము సేవకులమండి, మేము పాస్టర్లము. జీవించే జీవితం కనీసం ఆత్మీయ జీవితం ఏమన్నా ఉందా? సంఘాన్ని ఎట్లా కాస్తున్నాడు? సంఘాన్ని ఎలా నడిపించుకుంటున్నాడు? సంఘాన్ని ఏ విధంగా రక్షించుకుంటున్నాడు? కలిసిపోకూడదు. కొన్ని వస్తాయి తోడేళ్ళు, జాగ్రత్త. వాటి మాయల్లో పడినారంటే ఇదేంటి? ఇది సంఘమే కదా, ఇది మందిరమే కదా అని వెళ్ళావో వెళ్ళావో ఆడ ఉండే సేవకుల స్వభావం ఏందో ఒకసారి గమనించు. సూటు బూటు ఇవి లేకుండా ప్రే దేవుని బిడ్డలారా సేవ చేసేవాళ్ళు తప్పని కాదు. ఏమి ధరించుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మా సేవకుడిలో ఉన్న స్వభావము ఏ స్వభావము? గొర్రె లాంటి స్వభావమా, లేకుంటే తోడేలు లాంటి స్వభావమా? నన్ను ఎలా నడిపిస్తున్నాడు? నన్ను తనకు ప్రియ దేవుని బిడ్డలారా సేవకునికి ఉండాల్సిన ఒకటే ఒకటే ప్రభు ఉందంట. ఎప్పుడు కూడా ఇలా వేడుకు, ప్రభువా నాకు ఇవ్వు ప్రభు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని సేవకుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ప్రభువా నన్ను ఆశీర్వదించని ఇట్లా అడగాలంట ప్రభు. హల్లెలూయా. రెండు చేతులు ఇలా పెట్టాల కిందికి, అంటే వచ్చే ప్రతిది కూడా పరిచర్యకు పోసేవాడే సేవకుడు. ఆమెన్. దాచుకునేవాడు కాదు. నీకు వచ్చినది సేవను పెంచి పోషించాలి. సేవకు దారబోయాల నీకు వచ్చేది. నువ్వు ఆస్తులు సంపాయడానికి, సూటు బూట్లు కొనుక్కోవడానికి, మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన జీవితము జీవించడానికి కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ, దేవుడిచ్చిన ఐశ్వర్యము కానీ, ప్రతి రూపాయి కూడా సేవకు దారపోయాలి. ఆమెన్. ఈరోజు మన మందిరం చిన్నదైనా కూడా మనం ఇంతగా మనం ఖర్చు పెట్టి చేస్తున్నామంటే దేవుడు మీ ప్రార్థన ద్వారా సేవకుడు నిలబెట్టి బలపరిచిన విధానం. ఆమెన్. హల్లెలూయా. నాకేం ఆస్తి పాస్తులు అంతస్తులు సంపాదించుకొని బ్యాంకు బ్యాలెన్స్లు నాకు అవసరం లేదు. నాకు వచ్చినది నేను పరిచర్యకు పోయాలనే నా ఆశ. ఆమెన్. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా 1,000 రూపాయలు తప్ప ఒక 5,000 కూడా ఉండదు. నెలాఖరుకు వస్తే 1,000 రూపాయలు తప్ప 5,000 ఉండదు. నా బ్యాలెన్స్ ఉండాల్సింది నాకు ప్రతిది కూడా నేను ఈ పరిచర్యకు పోయాలా, ఈ పరిచర్య పెరిగి అభివృద్ధి చెందాలా. ఆమెన్. ఈ లోకంలో మనం కలిసిపోకూడదు. ఈ లోకపు జీవితం ప్రియ దేవుని బిడ్డలారా సేవకుల్లో ఉండదు. ప్రే దేవుని బిడ్డలారా, మంచి మంచి బిల్డింగులు సోఫాలు ఏసీలు ఇవన్నీ కాదు. ప్రే దేవుని బిడ్డలారా విశాలమైన జీవితం కాదు. సేవకుని యొక్క జీవితం అంతా కూడా సంఘానికి దారపోయాలి. ఆమెన్. అటువంటి కుటుంబంలో, అటువంటి సంఘంలో ప్రియ దేవుని బిడ్డలారా మనము స్థిరపడినప్పుడు రేపటి దినము రాకడలో క్షేమంగా ప్రభు యొద్ద నివసించగలుగుతాం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చివరిగా ముగించేస్తాను. దానియేలు షడ్రక్ మెషెక్ అబేద్నెగోలు
వారి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు వారిని తీసుకొని వచ్చినప్పుడు, బందీలుగా వచ్చినప్పుడు, వారి రాజు తినే విందు, ఏంటి రాజు తినే విందు, మంచిగా కావలసిన వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ, సమస్య నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, నాన్ వెజ్ మందు అన్నీ ఉన్నాయి. వీరితో పాటు కొంతమంది వచ్చిన వారందరూ కలిసి రాజు విందును భోజనము ఆరగిస్తున్నారు, కానీ ఈ నలుగురు మాత్రం ప్రే దేవుని బిడ్డలారా, మేము వారితో కలవము. ఆమేన్. మేము వారితో కలవం, మాకు ఆ జీవితం వద్దు. ఆ తాగడము తినడము అవకాశం ఉన్నా కూడా ఎక్కడ ఏ స్థలంలో అయినా సరే నా ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. ఆమేన్. ప్రత్యేకంగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. కలిసిపోయే జీవితం వద్దండి మనకు. మంచి విందు కదా, తాగుదాం తిందామని తమ అపవిత్రతను తన పవిత్రతను పోగొట్టుకోలే వాళ్ళు, తమ పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకోలేదు. ఏమలే ఒక్క రోజు ఈ కొద్ది కాలం తిని తర్వాత మనం మారిపోదాములే అనుకోలేదు వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తాగడానికి తినడానికి ఉండడానికి సకలము వాళ్ళ కళ్ళ ముందు ఉండకుండా వాటిని విడిచిపెట్టి ప్రభు కోసము నిలబడిన గొప్ప సాక్షులు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి వారిగా ప్రభు మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చివరిగా యోసేపు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సమయాల్లో సాతాను పడగొట్టాలని లోకంలో కలిసిపోయే జీవితము యోసేపుకు దరి చేరిన కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా యోసేపు నిలబడ్డాడు. ఆమేన్. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దేవుని కోసం నిలబడి, కలిసిపోయి జీవించాలా, కలవలేదు దేవునికి. దేవుడు ఈ దినం మీకు సెలవిస్తున్న మాట, నువ్వు కలసిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి, నేను ఈ లోకంతో కలిసిపోను అని చెప్పండి. నేను ఈ లోకంతో కలిసిపోను, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడతాను. ఆమేన్. ప్రత్యేకంగా నీ కుటుంబము నిలబడాల. దేవుడు ఆకాశం నుండి చూస్తే ఈ రోజు నుండి మరలా వచ్చే వారం వరకు, దేవుని రాకడ వరకు దేవుడు చూసే కుటుంబంగా నీ కుటుంబం కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ సాక్ష్యము దేవుడు మీకు దయచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి. ప్రసన్న ప్రార్థన చేస్తాను.